నారాయణపేట జిల్లా మత్తల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర భారతీయ జనతా పార్టీ విజయోత్సవ వేడుకలు జరుపుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల కంటే ఈ రోజు వెలువడిన ఫలితాలలో ఎక్కువ స్థానాలు గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో 100 సీట్లు గెలుస్తామని ప్రజలు పలుకుతే భారతీయ జనతా పార్టీ ఈరోజు 100 సీట్లు కాదు కదా టీఆర్ఎస్ కు పొందబెట్టే విధంగా కేవలం 60 లో పుచ్చితే పరిమితం చేయడం జరిగింది. దుబ్బాకలో 100,000 ఓట్లకు మెజార్టీ తో గెలుస్తామన్న టీఆర్ఎస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీ చేతిలో భంగపడ్డది. ఆ విధంగా దుబ్బాకటు గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా గతంలో కేవలం 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇప్పటికే 44 సీట్లు గెలిచి మరొక 6 సీట్లలో మెజార్టీలో ఉంది. మరి ఈ విధమైన పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి పతనం గ్రేటర్ హైదరాబాద్ నుంచే ప్రారంభమైందన్న విషయాన్ని హైదరాబాద్ గ్రాటి మొత్తం మంత్రులంతా నియోజకవర్గానికి ఒకరికి ఇన్ఛార్జిని పెట్టి తెలంగాణలో ఎమ్మెల్యేలు మరి అదేవిధంగా ఎంపీలందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ గా ఇన్ఛార్జి గా పెట్టి మరి అదేవిధంగా పోలింగ్ బూత్ వారిగా డిప్యూటీలను ఎంపీలను టీఆర్ఎస్ యంత్రాంగాన్ని కూడా హైదరాబాద్ లో దింపి అనేక అక్రమాలకు ఈరోజు మా బండి సంజయ్ గారు చెప్పినట్లు తెలంగాణలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నికల కమిషనరు వీళ్ళంతా అధికార టీఆర్ఎస్ పార్టీకి